పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సామాన్య కాలములో 15వ ఆదివారాన్ని మనం కొనియాడుతుండగా యేసు ప్రభువు మనం ధ్యానం చేసుకోవడానికి మంచి సమరీయుడు ఉపమానాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అసలు ఈ మంచి సమరీయుడు ఉపమానాన్ని ఎందుకు బోధించారు అంటే, ఒకానొక రోజున ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు లేచి ఈ విధంగా అడిగాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనములో నిత్య జీవం పొందుటకై మేమేమి చేయాలి అని అడిగాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభువుని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అడగల. వాక్యం ఏమని చెప్పబడి ఉంటుందంటే, యేసును పరీక్షింపగోరుటకై. ధర్మశాస్త్ర బోధకుడు అంటేనే ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు నిత్య జీవాన్ని పొందడానికి ఏమి చేయాలి అనేటువంటిది తెలిసినటువంటి వాడు. కానీ యేసు ప్రభువును పరీక్షించాలి అనే దురుద్దేశంతో, చెడ్డ తలంపుతో నిత్య జీవం పొందాలి అంటే మేమేం చెయ్యాలి? ఒక రకంగా చెప్పాలి అంటే ఎగతాళి చేయటానికి, లేకపోతే తప్పులు దొర్లుతూ ఏమని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభువు చాలా స్పష్టముగా ప్రియులకు దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్టు ధర్మశాస్త్రము నుండి నీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణ మనసుతో సేవించుము ప్రేమించుమని పలికి, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువనని ప్రేమించుము అని దేవుని యొక్క వాక్యాన్ని ఈ ధర్మశాస్త్ర బోధకునికి తెలియజేశారు. ప్రభువు చెప్పిన సమాధానం సరియైనది కాబట్టి ఈ ధర్మశాస్త్ర బోధకుడు ఇంకా ఏదో ఒక తప్పును పట్టాలి, ప్రభు ఒక ఏలువెత్తి చూపించాలి అనే ఉద్దేశంతో, నా పొరుగువాడు ఎవడు అని తిరిగి ప్రశ్నించాడు. ఈ సందర్భంలో యేసు ప్రభువు మంచి సమరీయుని యొక్క ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. నేను హైదరాబాదులో సెయింట్ జాన్ సెమినరీలో 20-25 సంవత్సరాల క్రితం థియాలజీ చదువుకుంటున్నప్పుడు మాకు హైదరాబాద్ అతిమేత్రాస్థనంలో ఉన్నటువంటి ఒక ఫాదర్ గారి గురించి తెలియజేశారు. నేను ఆ ఫాదర్ గారి గురించి విన్నప్పుడు చాలా ఆదర్శవంతంగా నాకు అనిపించారు. ఆ ఫాదర్ గారు చాలా నాకు ఆశ్చర్యం కూడా కలిగించింది ఆయన చేసినటువంటి త్యాగం ప్రియులారా. ఏమిటి అంటే, ఆ ఫాదర్ గారు మరొక ఫాదర్ గారు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, 2 కిడ్నీలు పాడైపోయాయని తెలుసుకొని ఆయన స్వతంత్రంగా ఉదారంగా తనకున్నటువంటి 2 కిడ్నీలలో 1 కిడ్నీని దానం చేయటానికి ఆ కిడ్నీ హాస్పిటల్కు వెళ్ళారు. అయితే అక్కడ డాక్టర్లు దానం చేయటానికి వచ్చినట్టు ఫాదర్ గారిని, కిడ్నీ అవసరంతో ఉన్నట్టు ఫాదర్ గారిని ఇద్దరిని కూడా టెస్ట్ చేసి పరీక్షించి, ఈ దానం చేయాలి అనుకున్నట్టు ఫాదర్ గారికి కిడ్నీలు, అనారోగ్యంతో ఉన్నట్టు ఫాదర్ గారికి సెట్ కావు, అవి సరిపోవు అని నిర్ణయించటం జరిగింది. ఈ దానం చేయాలి అనుకున్న ఫాదర్ గారు హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నారు. అక్కడ చాలా పెద్ద లైన్ నిలబడి ఉందంటండి. అడిగారట, ఎందుకు ఇంతమంది ఉన్నారు అంటే, వాళ్ళు కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు, 2 కిడ్నీలు పాడైపోయినటువంటి వారు, ఎవరైనా కానీ దానకర్తలు కిడ్నీ దానం చేస్తారేమో, వారికి ఉన్న 2 మంచి కిడ్నీలలో 1 కిడ్నీ దానం చేస్తారనే ఆశతో దరఖాస్తు చేసుకోవటానికి, అప్లికేషన్ పెట్టుకోవటానికి వీళ్ళందరూ నిలబడి ఉన్నారు ఆశతోటి అని చెప్పారట. మనందరూ తెలుసు ప్రియులారా, ఆరోగ్యవంతులకి 1 కిడ్నీ ఉన్నా కానీ సరిపోతుంది. ఈ ఫాదర్ గారు, దానం చెయ్యటానికి వచ్చిన ఫాదర్ గారు, నా కిడ్నీ అనారోగ్యంతో ఉన్నట్టు నా సహోదరుడైనటువంటి ఫాదర్ గారికి సెట్ కాలేదు, నేను ఎలాగా కూడా దానం చేయటానికి వచ్చాను కదా, ఇక్కడున్న నా సహోదరుల్లో ఎవరికైనా కానీ నా కిడ్నీ ఉపయోగపడుతుందేమో అనుకొని వెంటనే మరల ఆసుపత్రిలోకి తిరిగి వెళ్ళి తనకున్న 2 కిడ్నీలలో 1 కిడ్నీని
దానం చేసి ఇది ఎవరికైతే సరిపోతుందో వారికి దీనిని అమర్చండి, వారైనా కానీ సంతోషంగా జీవిస్తారు కదా అని తనకున్న రెండు కిడ్నీలలో చాలా త్యాగపూరితంగా చాలా ఉదారంగా తన యొక్క కిడ్నీని దానం చేయటం జరిగిందట. ఆ ఫాదర్ గారిని నేను హైదరాబాద్ అతిమేత్రాసనంలో నేను వ్యక్తిగతంగా కలిశాను ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ ఫాదర్ గారు ఒక మంచి సమరీయుడు అని మనం చెప్పగలగాలి. ఎందుకని అంటే ఏమో అతనికి కూడా కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు రెండు కిడ్నీలు ఉంటే మంచిది, కానీ మానవుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక కిడ్నీతో బ్రతకొచ్చు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఫాదర్ గారిలో ఉన్నటువంటి ఆ త్యాగాన్ని చూడండి, ఆ సహాయం చేయాలనేటువంటి ఆ గుణాన్ని చూడండి. ఒక ప్రవక్తలాగా ఒక నిస్వార్థంగా ఆయన తనను తాను కూడా ఫణంగా పెట్టుకొని తనకున్నట్టు రెండు కిడ్నీలలో ఒక కిడ్నీని ఆ యొక్క అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి దానం చేసి తన పేరు కూడా చెప్పవద్దని బయటికి వచ్చాడంటండి. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసం మనకు బోధించేటువంటి గొప్ప సత్యం ఏమిటి అంటే, ఇదిగో నీ సహోదరుడైనటువంటి వాడు ఆపదల్లో ఉన్నప్పుడు అవసరతలో ఉన్నప్పుడు నీవు వానికి సహాయము చేయలేకపోతే నీవు నామమాత్రపు ప్రార్థనలు ఎన్ని చేసినా కానీ, నామమాత్రంగా దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ, అది క్రియారూపములో అది నీ కార్యరూపంలో చూపించకపోతే నువ్వు చేసే ప్రార్థనలకి ప్రయోజనం లేదు అని తెలియజేస్తున్నాడు. అదే విషయాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ రోజున మంచి సమరీయుడు ఉపమానము ద్వారా యేసుప్రభు మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికో నగరానికి వెళుతూ దొంగల బెడదన పడిపోయి ఆ దొంగలు తనని పట్టి కొట్టి తన వద్ద ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా దోచుకొని వెళ్ళారు. వాక్యం ఏమని చెప్తుందంటే, ఒకనొకడు యెరూషలేము నుండి ఎరికో నగరానికి వెళ్ళుచుండెను, త్రోవల అతనిని బందిపోటు దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచి వెళ్ళిరి. కొన ఊపిరితో ప్రాణం కోసం కొట్టిమిట్టాడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని ఎవరు చూశారు అంటే, మొట్టమొదటిగా ఒక అర్చకుడు చూశాడు. కానీ ఏం చేశాడు? తప్పుకొని వెళ్ళాడు. లుకాసు వార్త 10:31 ఆ తరువాత ఒక అర్చకుడు ఆ మార్గమున వెళ్ళుచు వారిని చూచియు తప్పుకొని పోయెను. ఆ తరువాత అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వారిని చూచి తొలగిపోయెను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినటువంటి వాక్యం ఏమని చెప్తుందంటే, ఒక అర్చకుడు ఒక లేవీయుడు ఇద్దరు కూడా కొన ఊపిరితో ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూశారు, కానీ ప్రక్కకు తప్పుకొని వెళ్ళారు. వీళ్ళు తప్పుకొని వెళ్ళటానికి ధర్మశాస్త్రం ఒకటి కారణమండి, మనం ఇది గుర్తుంచుకోవాలి. వాళ్ళని వెంటనే నిందించకూడదండి. కారణం ఏమిటి అంటే, ఒక అర్చకుడు కానీ ఒక లేవీయుడు కానీ దేవుని సన్నిధిలో అర్చన చేయటానికి వెళుతున్న సమయంలో, లేవియ ప్రక్రియను చేయటానికి వెళుతున్న సమయంలో వారు శవాన్ని తాకకూడదు. ఒకవేళ వీరు పొరపాటున ఆ వ్యక్తి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు పొరపాటున ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడనుకో, వీరు చేయబోయేటువంటి అర్చనకి ఈ లేవీయుడు కానీ అర్చకుడు కానీ అనర్హులు అవుతారు, దేవుని సన్నిధిలో అయోగ్యులు అవుతారు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, మనిషి ప్రాణానికి మనం విలువనివ్వకపోతే, మనిషి ప్రాణాన్ని మనం కాపాడలేకపోతే మన ప్రార్థనలకి ప్రయోజనం లేదు. మనిషి ప్రాణాన్ని మనం రక్షించలేకపోతే మనం చేసే ప్రార్థనలు కానీ మనం చేసే పూజలకు కానీ ప్రయోజనం లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. తరువాత వాక్యం ఏమని చెప్తుందంటే, ఒక సమరీయుడు ఆ మార్గం గుండా వెళుతూ ఈ వ్యక్తిని చూచాడు. వాక్యం చక్కగా మనం చదువుకుంటే ఏమంటుందంటే, ఈ వ్యక్తిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసము పోసి కట్టుకట్టెను. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.
జాలిపడి అతని దగ్గరికి వెళ్లి అతని కట్టు కట్టాడు, ద్రాక్షరసాన్ని పోసాడు, తైలాన్ని పోసాడు. ద్రాక్షరసము తైలము రెండు కూడా పుండుని ఆయొక్క గాయాలను మాన్పుతున్నాయి, మాన్పేటు శక్తి ఉన్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియులారా, ఈ వ్యక్తి ప్రభు ఎన్నుకున్నట్టు ఆ వ్యక్తి ఒక సమరయుడు. సమరయుడు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు వారిని పాపులుగా పరిగణిస్తారు, వారిని పనికిరాని వారిగా పరిగణిస్తారు, రక్షణ లేనటువంటి వారిగా పరిగణిస్తారు. కానీ రక్షణ లేదు అనుకున్నటువంటి వాడే వచ్చి రక్షిస్తున్నాడు. తరువాత ఏం చేస్తాడు? ఆ గాయపడిన వ్యక్తిని సత్రంలోకి తీసుకొని వెళ్ళి అతని పరామర్శించి మరలా అతను తన దారిన తాను వెళ్ళిపోతూ ఆ సత్రపు శాల యజమానులతోటి ఈ విధంగా అంటాడు, రెండు దీనారాలు ఇచ్చి ఇదిగో ఇతనికి జబ్బు నయము చేయి, ఒకవేళ నీకు ఎక్కువ వ్యయమైతే నేను తిరిగి వచ్చి మరలా ఆ డబ్బు చెల్లిస్తాను అని చెప్పాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని యొక్క సన్నిధిలో మంచి సమర్యుడిగా పరిగణించబడతాడు, పొరుగువానిగా పరిగణించబడతారు, రక్షణకు యోగ్యులుగా పరిగణించబడతారు అంటే, ఒక వ్యక్తి మీద మనం ముద్ర వేసి ఇతడు పాపి అని, ఇతడు పనికిరాని వాడండి, ఇతనికి రక్షణ లేదు అని చెప్పేటువంటి మనంతటా మనం నిర్ణయించటం కాదు. ఒక వ్యక్తి యొక్క క్రియలు దాన్ని నిర్ణయించాలి. ఒక వ్యక్తి ఇతరులకు చేసేటి సహాయం మీద దాన్ని ఆధారపడి ఉంటుంది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో యేసుప్రభు ఏమంటాడు? నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టితరి, నేను దాహముగా ఉన్నప్పుడు మన దాహము తీర్చితరి, వస్త్రహీనుడనై ఉండగా మీరు నాకు వస్త్రమనిచ్చుతరి, రండి నా తండ్రి కుడి పక్కన ఉన్నట్టు మీకోసమై సిద్ధపరచి ఉన్నటువంటి సింహాసనాన్ని స్వీకరించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే కనికరము కలిగి ఉంటారో, కనికరాన్ని చూపిస్తాడో వాడే పొరుగువాడుగా ఉంటాడు, అట్టివాడే పరలోక రాజ్యానికి వారసులగుతారు. ఇది ముఖ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అనే పుస్తకంలో ఆయన రాసినటువంటి ఆ పద్యాలలో ఒక పద్యం ఈ విధంగా అంటాడు, లీవ్ యువర్ చాంటింగ్స్ అండ్ రింగింగ్స్ ఆఫ్ ద బెల్స్, గాడ్ ఈజ్ నాట్ దేర్, God is there where the tiller is tilling the ground, where the farmer is ploughing the land అని అంటాడండి. ఇదిగో దేవాలయంలో ప్రార్థనలు చేస్తూ గంటలు మోగిస్తూ ఉన్నటువంటి వారలారా, మీరు వాటిని విడిచిపెట్టండి. అక్కడ కాదు దేవుణ్ణి చూడాల్సింది. ఎక్కడైతే రాయి పగలగొడుతున్నాడు రోడ్డు వేయటానికి, వాడి దగ్గర దేవుడు ఉన్నాడు. ఎక్కడైతే రైతు కర్షకుడై కష్టపడుతున్నాడు, వాడి దగ్గర ఉన్నాడు దేవుడు. ఆకలితో అలమాడుతున్నాడు, వాడి దగ్గర ఉన్నాడు, వాడిలో ఉన్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళు, దేవుణ్ణి చూస్తావంటాడు. నిజమే ప్రియులారా, యేసు ప్రభువు కూడా మనకి ఇటువంటి రెవల్యూషనరీ సాహసోపేతమైనటువంటి సందేశాలు మనకిచ్చాడు. ఏమిటి? సహాయము చెయ్యలేకపోతే ఇదిగో నీ ప్రార్థనలకి ఫలితాన్ని నువ్వు పొందలేవు. అందుకనే ప్రియులకు దేవుని బిడ్డలారు, ఆది నుండి కూడా శ్రీసభ ఏమని బోధిస్తూ ఉంది అంటే, ఓరా ఎత్తల బోరా అని చెప్తుందండి. ప్రార్థన పని, మరొక విధంగా చెప్పాలి అంటే విశ్వాసము క్రియలు, ఇవి రెండు కూడా కావాల్సిందే. విశ్వాసం మాత్రమే నాకు ఉంది, నా వద్ద క్రియలు లేవు అంటే యాకోబు గారు ఏమంటాడంటే, నువ్వు పెద్ద అబద్ధికుడు అంటాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా పొరుగువాన్ని ప్రేమించను అంటే, నీ సహోదరుని ప్రేమించకుండా నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే, యోహాను గారు తాను రాసిన లేఖలు ఏమంటాడంటే, నువ్వు పెద్ద అబద్ధికుడివి అంటాడు. కనబడే సహోదరుని ప్రేమించకుండా కనబడిన దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఏ విధంగా చూడాలి? ప్రియ క్రైస్తవుడా, ఈరోజు ఆత్మపరిచరణ చేసుకో. ప్రార్థన, విశ్వాసము, పూజలు, జపమాల ఇవన్నీ మనకు కావాల్సింది, తప్పనిసరిగా మనకు కావాలి. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ అది ఒకవైపు మాత్రమే నాణానికి. మరొక ముఖ్యమైనటువంటి భాగం ఏమిటి అంటే, క్రియల రూపంలో ఇతరులకు సహాయం చేయగలగాలి, ఆపదల్లో ఉన్నటువంటి వాణ్ణి ఆదుకోగలగాలి. లోకం ఏ విధంగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా? నేను బాగుపడితే చాలు,
నేను బాగుంటే చాలు, అందరూ నాకు సహాయం చేయాలి, ఎవడెట్టిపోతే నాకెందుకు, గాలికి పోయే కంప నేనెందుకు తలిగించుకోవాలి. ప్రపంచం ఎంత దౌర్భాగ్యంగా మారింది అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోతుంటే అతనికి అపన్న హస్తాన్ని ఇవ్వడానికి బదులుగా, అతను రక్షించడానికి ప్రాణాలు కాపాడడానికి బదులుగా, ఇదిగో అతని ప్రక్కకు వెళ్ళి సెల్ఫీలు తీసుకునే రోజులండి ఇవి. నా మీద కేసులు వస్తాయేమో, నేను కోర్టుకు వెళ్లాల్సి వస్తుందేమో, పోలీసులకు సమాధానం చెప్పాల్సి వస్తుందేమో, నాకెందుకు వచ్చిన గొడవలే పద పద అని ముందుకి బండిని కారుని నడిపించుకుని వెళ్లే రోజులండి ఇవి. ఇటువంటి సమాజానికి యేసుప్రభు చాలా గట్టి హెచ్చరిక చేస్తున్నాడు. అదేమిటి అంటే, నీవు నీ పొరుగువానికి సహాయము చెయ్యకపోతే నీకు రక్షణ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ మనకి గుర్తుపెట్టుకోండి ఈ మాటని, హృదయము నుండి చేతుల ద్వారా నడవాలి, హృదయమునందు విశ్వసించాలి, చేతుల ద్వారా క్రియలను చేయాలి. ప్రభు అడుగుతాడు చివరిగా, ఏ ధర్మశాస్త్ర బోధకుడైతే యేసుప్రభును పరీక్షించాలి అనుకున్నాడో, ఏ ధర్మశాస్త్ర బోధకుడైతే యేసుప్రభును ఇరుకున పెట్టాలి అనుకున్నాడో, ప్రభు అటువంటి ఆ ధర్మశాస్త్ర బోధకుడిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ఆ కష్టంలో ఉన్నటువంటి వానికి పొరుగువాడు ఎవడు అంటే, కనికరము చూపిన వాడే పొరుగువాడు అంటాడు. క్రైస్తవుడా, నీలో ఈ కనికరం ఉందా? నీలో ఈ సహాయం చేసే గుణం ఉందా? నీలో ఈ తోడ్పడేటువంటి ఆ మంచి మనసు నీకుందా? ఈరోజు ప్రభు అంటున్నాడు, అటువంటి హృదయము అటువంటి మనస్సు నీకు లేకపోతే అయ్యో నీకు అనర్థము. ఈరోజును ప్రభువుని వేడుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవా నాకు కూడా అటువంటి మంచి మనస్సునివ్వయ్యా, సహృదయాన్ని దయచేయి తండ్రి అని ప్రత్యేకమైన రీతిలో ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ప్రేమగల తండ్రి, మంచి సమరియని ఉపమానం ప్రభువా మాకందరికీ గొప్ప హెచ్చరికగా ఉంది. క్రైస్తవులమైన మేమందరము కూడా పొరుగువాడు శ్రమలలో ఉన్నప్పుడు మా యొక్క ఆపన్న హస్తాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉండాలి అని మీరు మమ్మల్ని పిలుపునిస్తున్నారు. తండ్రి, మేము కూడా మా పొరుగువారి కష్టాలలో బాధలలో ఉన్నప్పుడు, మేము ఎవరైనా కానీ బాధలలో కష్టాలలో ఆపదలో ఉన్నప్పుడు చూసినప్పుడు వెంటనే స్పందించి వారికి సహాయం చేసే గుణాన్ని మనసును మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.